తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించేల బతుకమ్మ పండుగ వేడుకలను ఎడపల్లి మండల కేంద్రంలో మహిళలు ఎంతో వైభవంగా జరుపుకున్నారు. దసరా పండుగ అనంతరం 5 రోజుల తర్వాత బతుకమ్మ పండుగ జరపడం విశేషం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండుగకు ముందు బతుకమ్మ పండుగ నిర్వహిస్తుంటే ఎడపల్లి మండల కేంద్రంలో మాత్రం అందుకు భిన్నంగా దసరా పండుగ అనంతరం 5 రోజులకు బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 60 ఏండ్లకు పైగా వస్తున్న ఆచారాన్ని నేటికి కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా దసరా తర్వాత పౌర్ణమికి ముందు ఇక్కడ బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. పండుగ సందర్భంగా సుమారు 2000కు పైగా బతుకమ్మలను పేర్చిన ఆడపడుచులు ఎడపల్లిలో సామూహికంగా ఆడపడుచులంతా బతుకమ్మ వేడుకల్లో నిర్వహిస్తారు. బతుకమ్మ వేడుకల్లో బోధన్ ఎమ్మెల్యే షకిల్ సతీమణి, ఆయేషా ఫాతిమ పాల్గొన్నారు. గ్రామ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ దసరా తర్వాత బతుకమ్మ పండుగ నిర్వహిస్తే ఆడపడుచులతో పాటు వారి కుటుంబ సభ్యులు, ఇంటి కోడళ్లు అందరూ ఐక్యంగా పండుగలో పాలు పంచుకునే అవకాశం ఉంటుందని, అందరితో కలిసి పండుగని ఘనంగా నిర్వహించుకోవచ్చనే భావనతో దసరా తర్వాత 5వ రోజు పౌర్ణమికి ముందు బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని స్థానికులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు గుడి వద్దకు చేరుకున్న మహిళలు ముందుగా గుడి ముందర ఉన్న హనుమంతుని గుడి దగ్గరకు వెళ్లి బతుకమ్మలతో చేరుకొని బతుకమ్మ ఆడి అనంతరం సమీపంలోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. చాలా శుభాకాంక్షలు బతుకమ్మకి. నేను ఇక్కడ వచ్చిన రజిత అక్క నాకు పిలిచింది. ఇక్కడ ఈ ఫెస్టివల్, ఈ మల్టీఫ్లవర్ ఫెస్టివల్ చూసి నాకు చాలా 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 హ్యాపీ అయింది. ఇక్కడ అంత మహిళలు, పిల్లలు చాలా మంచిగా డ్రెస్ అయింది, ఫ్లవర్స్ లాగా డ్రెస్ అయింది. ఈ ఫెస్టివల్ అంటే తెలంగాణ బెస్ట్ ఫెస్టివల్ ఉంది ఇది. అందుకోసం నాకు ఇది ఫెస్టివల్ చాలా నచ్చు. ఎందుకంటే కలర్ఫుల్ ఫెస్టివల్ ఇది. పిల్లలకు కూడా చూస్తే మీరు కలర్ఫుల్గా కనిపిస్తున్నారు, మహిళలకు కూడా చూస్తే మీకు కలర్ఫుల్ కనిపిస్తున్నారు. అందరూ ఇక్కడ చాలా మంచి బతుకమ్మ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీ హ్యాపీ చాలా హ్యాపీ అయినా. నేను ఇక్కడ వచ్చి నేను డాన్స్ చేసిన, నేను వాళ్ళతో ఇక్కడ ఇది మంచి చేసిన, అయితే నాకు చాలా మంచి కనిపిస్తుంది.